తూర్పు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని ఒక భారీ వంటశాల కేవలం వందల సంఖ్యలో కాదు, 50,000కు పైగా భోజనాలను ప్రతిరోజు సిద్ధం చేస్తోంది. తద్వారా భారతదేశంలోని కొందరు పేద విద్యార్థుల చదువుకి ఆ వంటశాల తనదైన సాయం అందిస్తోంది. క్రీడల్లోనూ విద్యల్లోనూ రాణించేందుకు ఆ విద్యార్థులకు సాధికారత కల్పిస్తోంది. పేద పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని నేను నిరంతరం ప్రయత్నిస్తుంటాను. బడి అంటే సొంతిల్లు అనే భావన కలిగేందుకు ఈ వంటశాల సాయపడుతోంది. ఒక్కో బ్యాచ్కి 8,000 మంది చొప్పున 3-4 బ్యాచ్లలో 25,000 భోజనాలు వడ్డిస్తాం. భోజనం, విద్య అనే ఉమ్మడి బాధ్యతను నెరవేరుస్తున్న ఈ భారీ వంటశాలను కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిర్వహిస్తోంది. భారతదేశంలోని ఒడిశా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లో అదొక తాజా ఉదయకాలం. భారీ సంఖ్యలో జనం ఆ గేట్ల వెలుపల నిరీక్షిస్తున్నారు. ఆ జనంలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లంతా వారి తల్లిదండ్రులతో పాటుగా పొరుగు గ్రామాల నుంచి ఆ పెద్ద నగరానికి వచ్చిన వాళ్లు. సెలవుల తర్వాత ఈరోజు వాళ్లు మళ్లీ బడిలో అడుగు పెట్టనున్నారు, అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోకి ప్రవేశించనున్నారు. గేట్లకి లోపల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వరుసల్లో నిలుచున్నారు. మీరంతా ఆన్లైన్లోకి వెళ్ళండి. గతేడాది ఇక్కడ చదివిన వాళ్ళు మళ్ళీ ఇక్కడే చేరే పనిని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. నీ పేరు చెప్పు. రామకృష్ణ. అంతేనా? అవును. లోపలికి వచ్చే వాళ్ళ బ్యాగుల్ని వేరువేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆరోగ్యానికి, భద్రతకు భంగం కలిగించే ఎలాంటి వస్తువున్నా దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఏంటివి, ఇంటి నుంచి తెచ్చుకున్నావా? సరే, మీ నాన్న పిలు, వెళ్ళు. పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళడం తల్లిదండ్రులకు కష్టమే. ఇవి మీ ఇంటి నుంచి పంపించారు కదా పిల్లల్ని తినమని. ఇక్కడికి ఇలాంటివి ఏమీ తీసుకురాకూడదు. వీళ్ళకి ఏం కావాలన్నా మేమే ఇస్తాం. కానీ వాళ్ళకి ఇదొక తప్పనిసరి ముందు జాగ్రత్త చర్య. మేము ఇక్కడ వాళ్ళకి టిఫిన్, లంచ్, భోజనం అన్ని అందిస్తున్నాం. వాళ్ళు ఇంటి నుంచి ఏం తీసుకొచ్చినా సరే వెనక్కి పంపించేస్తాం. సరేనా? ఇంకెప్పుడు ఇలాంటివి ఏం పంపించకండి, తీసుకువెళ్ళిపోండి. ఇక్కడ నీకు అన్నీ పెడతారమ్మా. ఇవన్నీ ఒకసారి పట్టుకో. అలాగే మరో చోట వైద్యుల బృందం విద్యార్థులను క్షుణ్ణంగా పరీక్షిస్తోంది. సెలవులకు ఇంటికి వెళ్లిన వాళ్ళకి ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకాయేమోనని తనిఖీ చేస్తున్నారు. ఇక్కడి నిబంధనలు కఠినంగా, సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. కారణం, ఇక్కడ చదువుకోవడానికి వచ్చే ప్రతి విద్యార్థికి రానున్న 10 నుంచి 11 నెలల పాటు ఇదే వారి ఇల్లు కానుంది. అలాగే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన గురుకుల పాఠశాల. దాదాపు 80 ఎకరాల సువిశాల ప్రదేశంలో కొలువైన ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ దేశంలోని ఇతర గురుకుల పాఠశాలలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ ఇప్పటికీ 25,000 మంది చదువుతుండగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. వీరిలో భవిష్యత్ ఒలింపిక్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడా ఛాంపియన్లు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు అంటూ ప్రతి ఒక్కరూ ఉన్నారు. భారతదేశంలోని నిరుపేద, సామాజికంగా అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగలకు చెందిన పిల్లలు వాళ్ళు. పేదరికమనే అడ్డంకి దాటి జీవితంలో ముందడుగేసే ప్రయత్నంలో వాళ్ళిక్కడ చేరారు. ఇంత పెద్ద సంఖ్యలోని విద్యార్థులకు భోజనం వండి పెట్టడం ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే ఇక్కడున్నది సాధారణ వంటశాల కాదు, ఇదొక భారీ వంటశాల. వారంలోని 7 రోజులు పనిచేస్తూ రోజు 50,000 తాజా భోజనాలు సిద్ధం చేసే ఈ వంటశాలకి భారత నౌకాదళం మొత్తానికి వండి పెట్టగల సామర్థ్యం ఉంది. పాఠశాల తొలి రోజు ఉదయం 6 గంటలు. రోజువారీ భోజనంలో అత్యంత ముఖ్యమైన అల్పాహారం తయారీ మొదలయ్యింది. ఈ పిల్లల్లో చాలామంది ఉదయం 5 గంటలకే నిద్రలేచేస్తారు. కారణం, రాత్రి 10 గంటల వరకు వాళ్ళు వివిధ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక్కడ 25,000 మంది విద్యార్థుల బాగోగులు చూడడం ఎంత కష్టమో ఎవరికైనా చూడగానే అర్థమైపోతుంది.
దీనికి తోడు వారికి అల్పాహారం, రెండు పూటల భోజనంతో పాటు చిరుతిళ్ళు, అదనపు పోషకాలను కూడా అందించాలి. కాబట్టి ఒకానొక పకడ్బందీ వడ్డన వ్యూహం అవసరం. అందులో భాగంగానే ఆవరణలోని 3-4 చోట్ల వేరువేరు బ్యాచులకు వడ్డిస్తారు. ఇక్కడ ముందుగా నిర్ణయించిన మెనూ ప్రకారం మేము భోజనం సిద్ధం చేస్తూ ఉంటాము. సోమవారాల్లో ఉదయం పూట పాలతో కలిపిన రైస్ ఫ్లాక్స్ ఇస్తూ ఉంటాం. ఈరోజు మంగళవారం కాబట్టి కార్న్ఫ్లాక్స్, పాలు ఇస్తున్నాం. రేపు బుధవారం కాబట్టి రైస్ ఫ్లాక్స్, ఇంకా అరటిపళ్ళు ఇస్తాం. వారంలోని ఏ ఏ రోజుల్లో ఏమి ఇవ్వాలో ముందే నిర్ణయిస్తారు. అల్పాహారం తయారీ వేగంగా, సులభంగానే అయిపోతుంది. పిల్లల హాస్టల్ గదుల వెలుపలనే దాన్ని వడ్డించేస్తారు. ఈరోజు పాలు, కార్న్ఫ్లెక్స్ ఇస్తున్నారు. సాదాసీదాగా ఉన్నప్పటికీ అదొక బలవర్ధక ఆహారం. నేనిప్పుడు కార్న్ఫ్లెక్స్ తింటున్నాను. ఇది నాకు చాలా చాలా ఇష్టం. దీనివల్ల నాకు శక్తి లభిస్తుంది, అలాగే స్టామినా, ఇంకా ప్రోటీన్ కూడా అందుతుంది. దాదాపు 1,000 కిలోల కార్న్ఫ్లెక్స్, 5,000 లీటర్ల పాలు ఇక్కడ అల్పాహారం కోసం వినియోగిస్తుంటారు. 4 రుండే కుటుంబానికి 20 ఏళ్ల పాటు సరిపోయే కార్న్ఫ్లెక్స్ అవి. ప్రతి గిన్నెలో దాదాపు 40 గ్రాముల కార్న్ఫ్లెక్స్, ఇంకా 200 మిల్లీలీటర్ల పాలు ఉంటాయి. ఇక్కడ అల్పాహారం తీసుకుంటున్న వారిలో మున్నా ముర్ము ఒకరు. కళింగ ఇన్స్టిట్యూట్లో సీనియర్ అయిన ఈ విద్యార్థి ఇక్కడ క్రీడా హీరోల్లో ఒకడు. ఇప్పుడు మేము కార్న్ఫ్లెక్స్, పాలు కలుపుకొని తింటున్నాం. దీని తర్వాత మేము ప్రాక్టీస్కి వెళ్తాం. ఇలా కొంచెం అల్పాహారం తీసుకోవడం వల్ల మాకు కొంచెం ఎనర్జీ దొరుకుతుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు మా బాడీ చురుగ్గా ఉంటుంది. ఆడడానికి ఎనర్జీ కావాలి కదా, అందుకని తిని ప్రాక్టీస్ చేస్తాం మేము. 3, 4, 5. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయండి, ఇప్పుడు రైట్ లెగ్ కూడా. మైదానంలో మున్నా ప్రదర్శించే రగ్బీ నైపుణ్యాలు అతన్ని కళింగ ఇన్స్టిట్యూట్ జట్టుకే కాకుండా భారత్ తరపున ఆడే జాతీయ జట్టుకి విలువైన ఆటగాడిగా నిలబెడుతున్నాయి. రగ్బీ అనేది బలం, చురుకైన దృష్టికి సంబంధించిన క్రీడ. ఈ విషయాల్లో ఇతర జట్టు సభ్యుల కంటే మున్నా చాలా మెరుగు. ప్రాక్టీస్ చేయండి, వస్తున్నాను. ఓకేనా? 1, 2, 3, 1, 2, 3, కమ్ ఆన్, ఇటు. అంతే. మైదానంలో అతను ప్రదర్శించే శక్తిని చూస్తే భారతదేశంలో పోషకాల అందుబాటులో వెనుకబడిన సమాజం నుంచి వచ్చిన కుర్రాళ్ళ అతను కనిపించడు. తూర్పు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని ఒక భారీ వంటశాల కేవలం 100ల సంఖ్యలో కాదు, 50,000కి పైగా భోజనాలను ప్రతిరోజు సిద్ధం చేస్తోంది. తద్వారా భారతదేశంలోని కొందరు పేద విద్యార్థుల చదువుకి ఆ వంటశాల తనదైన సాయం అందిస్తోంది. క్రీడల్లోనూ, విద్యల్లోనూ రాణించేందుకు ఆ విద్యార్థులకు సాధికారత కల్పిస్తోంది. పేద పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని నేను నిరంతరం ప్రయత్నిస్తుంటాను. బడి అంటే సొంతిల్లు అనే భావన కలిగేందుకు ఈ వంటశాల సాయపడుతుంది. ఒక్కో బ్యాచ్కి 8,000 మంది చొప్పున 3-4 బ్యాచ్లలో 25,000 భోజనాలు వడ్డిస్తాం. భోజనం, విద్య అనే ఉమ్మడి బాధ్యతను నెరవేరుస్తున్న ఈ భారీ వంటశాలను కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిర్వహిస్తోంది. భారతదేశంలోని ఒడిశా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లో అదొక తాజా ఉదయకాలం. భారీ సంఖ్యలో జనం ఆ గేట్ల వెలుపల నిరీక్షిస్తున్నారు. ఆ జనంలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లంతా వారి తల్లిదండ్రులతో పాటుగా పొరుగు గ్రామాల నుంచి ఆ పెద్ద నగరానికి వచ్చిన వాళ్లు. సెలవుల తర్వాత ఈరోజు వాళ్లు మళ్లీ బడిలో అడుగు పెట్టనున్నారు, అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోకి ప్రవేశించనున్నారు. గేట్లకి లోపల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వరుసల్లో నిలుచున్నారు. మీరంతా ఆన్లైన్లోకి వెళ్ళండి.
గతేడాది ఇక్కడ చదివిన వాళ్ళు మళ్ళీ ఇక్కడే చేరే పనిని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. నీ పేరు చెప్పు. రామకృష్ణ. అంతేనా? లోపలికొచ్చే వాళ్ల బ్యాగుల్ని వేరువేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆరోగ్యానికి భద్రతకు భంగం కలిగించే ఎలాంటి వస్తువున్నా దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఏంటివి, ఇంటి నుంచి తెచ్చుకున్నావా? సరే, మీ నాన్న పిలు, వెళ్ళు. పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళడం తల్లిదండ్రులకు కష్టమే. ఇవి మీ ఇంటి నుంచి పంపించారు కదా పిల్లల్ని తినమని, ఇక్కడికి ఇలాంటివి ఏమీ తీసుకురా. ఒకప్పుడు ఇక్కడ దాదాపు 14,000 మంది కోసం వంటకాలు సిద్ధం చేసేవాళ్ళం. అందుకు దాదాపు 6:30 to 7 hours పట్టేది. కొన్నిసార్లు ఆలస్యం కూడా అవుతూ ఉంటుంది, తప్పదు. ఇక్కడి ప్రధాన వంటశాలలో స్టీమ్ కుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. 680 liters పరిమాణంలోని 8 భారీ పాత్రల్లో కూరగాయలు పప్పులు ఉడికిస్తారు. 380 liters పరిమాణంలోని 20 పాత్రల్లో అన్నం వండుతారు. డీజిల్, ఎల్పిజి ద్వారా పనిచేసే 4 బాయిలర్లలో తయారయ్యే ఆవిరి ప్రత్యేకమైన పైప్లైన్ల ద్వారా ఈ వంటశాలకు చేరుతుంది. వంటశాలకు పక్కనే భోజనం చేసేందుకు ఒక పెద్ద హాల్ ఉంది. ఇది కూడా ఒక అసెంబ్లీ హాల్ కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. బియ్యం, పప్పులు కడిగి నీటిలో నానబెట్టడంతో ఇక్కడ వంట ప్రక్రియ మొదలవుతుంది. ప్రతిరోజులాగే ఈరోజు ఇక్కడ భారీగా బియ్యం, పప్పులు శుభ్రం చేస్తున్నారు. ఈ ఒక్క పూట ఉపయోగించే 4,000 kilos బియ్యం ఒక గ్రామీణ వ్యక్తికి 50 ఏళ్ల పాటు సరిపోతుంది. అన్నంతో పాటు ఈరోజు మెనూలో పప్పుతో చేసే డాల్మా అనే కూర వడ్డించనున్నారు. ఊరబెట్టి ఉడికించిన పప్పులు, కూరగాయలతో చేసే డాల్మా వంటకం ఈ ప్రాంతంలో చాలా విశిష్టమైనది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉండడంతో పాటు వేసే కూరగాయలను బట్టి విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధంగా ఉంటాయి. వీటన్నింటికీ మించి డాల్మా ఒక సాంప్రదాయ వంటకం. ఇంటికి దూరంగా ఉండే వేలాది మంది పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. మున్నా తనకంటూ ఒక మెరుగైన భవిష్యత్తుని ఏర్పరచుకోవడంలో కళింగ ఇన్స్టిట్యూట్లోని ఈ తరగతి గది తనదైన పాత్ర పోషిస్తోంది. ఈరోజు అతను ఒరియా, హిందీ, ఇంగ్లీష్ అంటూ పలు భాషలు మాట్లాడగలడు. కానీ ఇక్కడికొచ్చినప్పుడు అతని పరిస్థితి అది కాదు. ప్రతి ఏడాది ఇక్కడ చేరే వేలాది మంది ఇతర విద్యార్థులాగే అప్పట్లో అతని పరిస్థితి ఉండేది. ఒడిశాలోని 62 గిరిజన తెగలు మాట్లాడే భాష తప్ప అతనికప్పుడు ఇంకేం తెలియదు. ఇక్కడి భాషా ప్రయోగశాలలో చిన్న తరగతుల విద్యార్థులు ఆటలతో భాషను నేర్చుకుంటారు. విద్యార్థులు రాష్ట్ర, కేంద్ర విద్యా బోర్డుల పాఠ్య ప్రణాళికను అర్థం చేసుకుని ప్రధాన స్రవంతిలోకి రావడానికి ఈ ప్రాథమిక స్థాయి శిక్షణ అత్యంత కీలకం. ఈ శిక్షణ కారణంగా విద్యార్థులు మందాకిని మాజీ వయసుకు చేరేటప్పటికీ ఇక్కడి బోధనా భాషతో ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. మాజీకి కళింగ ఇన్స్టిట్యూట్ సంస్కృతి అలవాటైంది. గదిలోనే కాకుండా వంటశాలలో తోటి అమ్మాయిలతో కలిసి వాలంటీర్గా పనిచేయడంలోనూ ఆమెకిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. వంటశాలలో వాలంటీర్లుగా పనిచేయడం కోసం కళింగ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు విడతల వారీగా బాధ్యతలు కేటాయిస్తారు. రోజుకి దాదాపు 250 విద్యార్థినులు కూరగాయలు తరగడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడి ప్రతి పనిలో విద్యార్థులు భాగం వహిస్తారు. పాఠశాలలో మాలాంటి విద్యార్థులు 20,000 మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం చేస్తున్న ఈ వంట కోసం మేము ఇప్పటి వరకు కూరగాయలు కట్ చేశాం. ఒకవేళ మేము ఇంట్లో ఉంటే ఎలాంటి పనులు నేర్చుకుంటామో ఆ రకమైన పనులనే మేము ఇక్కడ నేర్చుకుంటున్నాము. అందరం కలిసి ఒకే చోట కూర్చొని పనులన్నీ చేస్తుంటాం కాబట్టి ఈ పనులన్నీ చేయటం వల్ల మాకెంతో ఆనందం లభిస్తుంది. వంద నుంచి 130 మంది అమ్మాయిలు ఇప్పటికే పనిలో ఉన్నారు. వీళ్ళంతా 9 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివేవాళ్లే. వారంలో 7 రోజులకి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాం. ఈ రోజు ఇక్కడ దాదాపు 2,400 kilos కూరగాయలు తరిగి శుభ్రం చేసి వాటిని కూర చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దీన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. ఎవరికి 50 నిమిషాలకు మించి పని ఉండదు.
మైదానంలో కనిపిస్తున్న మందాకిని కళింగ ఇన్స్టిట్యూట్ అగ్రశ్రేణి క్రీడాకారిణిగాను జాతీయ ఖోఖో జట్టులో సభ్యురాలుగాను ఉంటుంది. క్రీడా మైదానానికి వెలుపల ఇక్కడ ఆమె వాలంటీర్లతో కలిసి భోజనం తయారీ అనే సామాజిక పనిలో భాగం వహిస్తోంది. తరిగిన కూరగాయలను విడతల వారీగా తీసుకెళ్లి బాగా శుభ్రం చేసిన తర్వాతే వాటిని వంటకంలో వేస్తారు. ప్రధాన వంటశాలలోని వంటవాళ్లు వివిధ రకాల మసాలా దినుసులు కలిపి దాల్మా వంటకం కోసం మసాలా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడి అనుభవం కలిగిన వంటవాళ్లు మసాలా దినుసుల్ని ఖచ్చితమైన మోతాదుల్లో కలుపుతుంటారు. ఒకవేళ మసాలా ఘాటు తగ్గితే అది కుర్రవాళ్ల నోటికి రుచించదు. ఒకవేళ ఎక్కువైతే ప్రత్యేకించి చిన్నపిల్లలు ఆ ఘాటుదనాన్ని ఏమాత్రం తట్టుకోలేరు. మసాలా దినుసుల మోతాదుల్ని మేము ముందుగానే నిర్ణయించుకుంటాం. ఇక్కడ తయారు చేసే ప్రతి వంటకానికి ముందుగానే మోతాదులు సిద్ధం చేస్తాం. తద్వారా వంటకాల రుచితో పాటు దాని విలువలు కూడా ఏమాత్రం తగ్గకుండా చూస్తాం. అంతేకాదు ఇంకా ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తాం. స్టీమ్ కుకింగ్ సెక్షన్లోని సిబ్బంది ఇప్పటికే భారీ పాత్రల్లో వంటకాలు చేసే పని ప్రారంభించారు. ఈరోజు చేస్తున్న దాల్మా కోసం దాదాపు 2500 కిలోల పప్పులు, 2400 కిలోల గుమ్మడికాయలాంటి కూరగాయలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చిన్న పాత్రల్లో 100 కిలోల బియ్యం ఉడికిస్తాం. 7 నుంచి 8 నిమిషాల్లో అది పూర్తవుతుంది. అలాగే పెద్ద పాత్రల్లో దాదాపు 150 కిలోల పప్పుతో పాటు మరో 200 కిలోల కూరగాయలు ఉడికిస్తాం. వేరే కూరగాయల రకాన్ని బట్టి 17 నుంచి 19 నిమిషాల్లో ఆ పని కూడా అయిపోతుంది. ఇక్కడున్నవన్నీ ఆటోమేటిక్ సిస్టంలో ఉన్నవే. మధ్యాహ్నం దగ్గర పడుతుండగా వంట పని పూర్తిగా జోరందుకుంది. మరి కాసేపట్లో మొత్తం పని పూర్తి కానుంది. ఇప్పటికే మేము 2500 కిలోల బియ్యం వండేశాం. అలాగే 38 క్వింటాళ్ల దాల్మా కూడా సిద్ధమైంది. అయితే ఇంకా మేము 60 క్వింటాళ్లు తయారు చేయాల్సి ఉంది. చూడండి, 11:00 ఈ మొత్తం అంతా సిద్ధమైపోతుంది. 12 గంటలకి వడ్డన మొదలవుతుంది, కాబట్టి ఆలస్యమయ్యే ప్రసక్తే లేదు. వంట పని సమయానికి పూర్తి కావడం మంచి విషయం, ఎందుకంటే ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు బయట బారులు తీరి ఉన్నారు. విద్యార్థి వాలంటీర్లు కూడా రంగంలోకి దిగేశారు. వంటకాలున్న పాత్రలను ట్రాలీల ద్వారా భోజనశాలకు చేర్చడం వాళ్ల పని. అక్కడ వంటకాన్ని చిన్న పాత్రలోకి మార్చి విద్యార్థులకు వడ్డిస్తారు. ఈ భోజనశాల విస్తీర్ణం 24,000 చదరపు అడుగులు. అంటే ఈ ప్రదేశంలో 25కి పైగా 2 బెడ్రూమ్లను నిర్మించవచ్చు. అయితే 25,000 మంది పిల్లలు ఒకేసారి భోజనం చేయాలంటే ఈ చోటు కూడా సరిపోదు. ఇక్కడ సగం చోట్ల మగపిల్లలు, సగం చోట్ల ఆడపిల్లలు కూర్చుంటారు. ఒక్కో బ్యాచ్కి 8,000 మంది చొప్పున 3-4 బ్యాచ్లలో 25,000 మందికి వడ్డన పూర్తి చేసేస్తాం. దాదాపు 1:40 నుంచి 2 గంటలు ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటలు, వడ్డన మొదలయ్యే సమయం. పిల్లలందరూ అక్కడికి వస్తూ ఉండడంతో వారిని బృందాలుగా చేస్తున్నారు. మగపిల్లలందరినీ ఒకవైపు, ఆడపిల్లల్ని మరోవైపు నిలబెడుతున్నారు. మరో 2 గంటల పాటు ఇక్కడ 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులు భోజనం చేయనున్నారు. ఒక చిన్న ఊరిని తలపించే ఈ ప్రదేశంలో ఒడిశాకు చెందిన 62 గిరిజన తెగల పిల్లలున్నారు. అందుకే కళింగ ఇన్స్టిట్యూట్లోని ఈ భోజన సదుపాయం గణాంకాల పరంగా పెద్దదే కాకుండా భవిష్యత్తు తరాల నిర్మాణంలోనూ తనదైన పాత్రను పోషిస్తోంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనం ప్రారంభమైంది కాబట్టి వంటశాలలో పని పూర్తయినట్టు కాదు. వంటశాలలోకి వస్తున్న ఈయనే కళింగ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన డాక్టర్ అచ్యుత సమంత. 25 ఏళ్ల క్రితం ఈయన ఈ పాఠశాలను ప్రారంభించారు.
ఒడిస్సాలోని ఒక మారుమూల గ్రామంలో కటిక పేదరికంలో నేను పుట్టి పెరిగాను. ఆకలి, దారిద్ర్యం, బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. రెండు రోజులకోసారి కూడా పట్టిడి మెతుకులు దొరకనంత పేదరికంతో నేను పోరాడాను. ఆ బాధ ఇప్పటికీ నాలోనే ఉంది. అందుకే పేద పిల్లలకి ఏదో ఒకటి చేయడానికి నేను నిరంతరం ప్రయత్నిస్తుంటాను. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలకు చెందిన 125 మంది విద్యార్థులతో 1993లో డాక్టర్ సమంత ఈ కళింగ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. మందాకిని, మున్నా లాంటి వాళ్లు ఈ బడివైపు ఆకర్షితం కావడానికి ఈ వంటశాలలో వడ్డించే పోషకాలతో నిండిన భోజనం కూడా ఒక కారణం. ఎంత రుచికరమైన భోజనం మా ఇంట్లో మేము ఎప్పుడూ తినలేదు. ఇక్కడ చేరిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటూ 3 పూట్ల రుచికరమైన భోజనం తినగలుగుతున్నాను. ఇంట్లో మేము ప్రతి పూట గింజానమే తినేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు 3 పూట్ల తిండి దొరికేది కూడా కాదు, దొరికినప్పుడే తినేవాళ్ళం. ఒక్కోసారి పగలంతా ఆకలితో ఉండి రాత్రి కొంచెం ఏదో తిని పడుకునేవాళ్ళం. అల్పాహారంలాగే మధ్యాహ్న భోజనంలోనూ 2 వంటకాలే ఉంటాయి. కానీ ఆ వంటకాలు పోషకాలతో ఉండేలా చూడాలంటే అర్హత కలిగిన పోషకాహార నిపుణులు అవసరం. కారణం, వివిధ రకాల వయసుల విద్యార్థులు అంతటి భారీ సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి వేర్వేరు రకాల ఆహారం అవసరం అవుతుంది. ఉదాహరణకు, అక్కడ కొత్తగా చేరే పిల్లల్లో చాలామంది పోషకాహార లోపం అనే వైద్య సంబంధిత పరిస్థితిలో ఉంటారు. పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారేమో అని ముందుగా పరీక్షిస్తాం. అలాగే వాళ్ళకి ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నాయేమో అని చూస్తాం. ఈ పరీక్షల తర్వాత వాళ్ళ గ్రామంలో ఏదైనా వైద్య సంబంధిత సమస్యలున్నాయా, వాటికి వైద్యం అందిందా లేదా తెలుసుకుంటాం. ఆ రకమైన సమాచారం ఆధారంగా వారికి మేము ట్రీట్మెంట్ చేస్తాం. అక్కడికి వచ్చే చాలా మంది విద్యార్థుల ఆర్థిక నేపథ్యం అధ్వాన్నంగా ఉండడం వల్ల వాళ్ళు సరైన తిండికి కూడా నోచుకోరు. ఆ పరిస్థితి వాళ్ళ శారీరక, మానసిక అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది. ఎక్కడైతే పిల్లలకి రోజుకు 1 పూటైనా మంచి భోజనం దొరకదో ఆ ప్రదేశం పోషకాహార లోపం కలిగిన ప్రదేశంగా మారుతుంది. అక్కడ పిల్లలు అడవిలో దొరికే పళ్లతో కడుపు నింపుకుంటారు. ఈ పిల్లల్లో పెరుగుదల అసలు ఉండదు. ఇక్కడి పిల్లలకు తరచూ గుడ్లు, పాలు లాంటి అదనపు ఆహారాన్ని ఇస్తారు. శారీరక పెరుగుదల విషయంలో కీలక దశలో ఉన్న చిన్న పిల్లలకు ప్రత్యేకించి ఇలాంటి ఆహారాన్ని అందిస్తారు. మరోవైపు కళింగ ఇన్స్టిట్యూట్లోని క్రీడాకారులు శారీరకంగా చురుగ్గా ఉండడం కోసం వారికి అధిక మొత్తంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను అందిస్తుంటారు. ఇక్కడ మేము వాళ్ళకి ఎంత పోషకాహారం అవసరమో నిర్ణయిస్తుంటాం. ప్రధానంగా వాళ్ళకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్తో పాటు మినరల్స్ కూడా అవసరం. మా విద్యార్థులు క్రీడల్లో చాలా బాగా రాణిస్తుంటారు, అందుకే వాళ్ళకి అవసరమైన ప్రోటీన్స్ అందిస్తూ ఉంటాం. అందులో భాగంగా వారానికి 3 సార్లు బుధవారం, శుక్రవారం, ఆదివారం మాంసాహారం పెడుతూ ఉంటాం. దానివల్ల వాళ్ళకి కావలసిన ఎనర్జీ అందుతూ ఉంటుంది. మాంసాహార భోజనంలో చికెన్, చేపలు వంటివి వడ్డిస్తారు. వారానికి కనీసం 2 సార్లు మాంసాహారాన్ని పెడతారు. ప్రతి వారం 2,400 కిలోల చికెన్, చేపలు, 75,000 కోడిగుడ్లను వినియోగిస్తుంటారు. రావడం, భోంచేయడం, వెళ్లడం, మళ్లీ మరో బ్యాచ్ రావడం అంటూ ఈ ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. భోజనం పూర్తి చేసిన పిల్లలు తమ పళ్ళాలను తమతో పాటే తీసుకెళ్లి కుళాయిల వద్ద శుభ్రం చేసుకుంటారు. తమకిచ్చిన పళ్ళాలను విద్యార్థులే భద్రంగా దాచుకోవాలి. వాటిని శుభ్రపరచుకోవడము వాళ్ల బాధ్యతే. ఇంతటి భారీ సంఖ్యలో పళ్ళాలను శుభ్రపరచడం ఇలా ఇక్కడ సులభమైన పనిగా మారింది. మధ్యాహ్న భోజనం ముగించిన విద్యార్థులు మళ్లీ తమ ప్రధాన పాఠశాల భవనంలోకి చేరారు. అక్కడ వారు పాఠాలు నేర్చుకోవడం పూర్తయినప్పటికీ వాళ్లకి బడి సమయం, వంటశాలకి పని సమయం ఇంకా ముగియలేదు. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో 25,000 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే భారీ కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది.
మధ్యాహ్నం వరకు తరగతి గదిలో పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఇప్పుడు వేర్వేరు దారుల్లోకి వెళ్తున్నారు. గత కొన్నేళ్లుగా మధ్యాహ్నం భోజనం తర్వాత రంజిత్ నాయక్ క్రీడాస్థలానికి చేరుతున్నాడు. ఉత్సాహం నిండిన ఈ కుర్రాడు ఇప్పుడు భారత ఆర్చరీ సర్క్యూట్లో తనదైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు దాటి మరింత ముందుకెళ్లాలన్నది రంజిత్ లక్ష్యం. రియో ఒలింపిక్స్కి వెళ్లేందుకు పోటీ పడిన నలుగురిలో నేను ఒకడిని. అయితే ఆ భాగ్యం దక్కించుకోలేకపోయాను. కానీ 2020 ఒలింపిక్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఒక్కసారి ఎక్కువ పెట్టిన తర్వాత మీ దృష్టి మొత్తం ఎయిమ్ మీదే ఉండాలి. ఒకే రిధంలో మీరు రిలీజ్ చేయాలి స్మూత్లీ. ఓకే. 2016 రియో ఒలింపిక్కి వెళ్లే అవకాశం నాయక్కి కొద్దిలో తప్పిపోయింది. ఇది అతనిలోని ఒలింపిక్ లక్ష్యాన్ని మరింత దృఢం చేసింది. కేవలం అతనికే కాదు, ఆ పాఠశాల మొత్తానికి ఇదే లక్ష్యం. ఇతని ఒలింపిక్స్ లక్ష్యం కొద్దిలో తప్పిపోయింది, కానీ శిక్షణ ఆగిపోలేదు. 2020 ఒలింపిక్స్కి ఇతను తప్పకుండా అర్హత సాధిస్తాడు. తన లక్ష్యాన్ని మర్చిపోకుండా ఆట తీరుకు మరింత పదును పెడుతూ ఉంటే అదేం పెద్ద కష్టం కాదు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఇదే కఠిన సాధన కొనసాగిస్తుంటే 2020 ఒలింపిక్స్లో ఇతను డ్యూటీ చేందలాగా మనకు మెడల్ ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఒడిశాలోని దేశీయ గిరిజన తెగలకు చెందిన ఇక్కడ విద్యార్థుల్లో దాదాపు అందరూ పేద కుటుంబాలకు చెందినవారే. వీరిలో 13 తెగలకు చెందిన వారు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ పాఠశాల వీరికి ఉచిత విద్యతో పాటు ఉచితంగా భోజనం కూడా అందిస్తుంది. డాక్టర్ పి.కె. దాస్ ఈ భారీ వంటశాలకు క్వాలిటీ ఇన్ఛార్జ్. న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ప్రంబేలతో కలిసి ఆయన ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. రైస్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అవును, కొంచెం గట్టిగానే ఉంది. రైస్ కొంచెం హార్డ్ గా ఉందండి. ఇంకొంచెం సేపు ఉడికించాలి. ఒక్కో బ్యాచ్ లో ఇక్కడ తయారయ్యే భోజనాన్ని వేలాది మంది పిల్లలు భోజనం చేస్తుంటారు, కాబట్టి జాగ్రత్తలు తప్పవు. చిన్న పొరపాటు సైతం విపత్కర పరిస్థితులకు దారితీయగలదు. కాబట్టి కేవలం భోజనానికే కాకుండా తాగునీరు కూడా నాణ్యతా పరీక్షలు తప్పవు. ఇక్కడి 25,000 మంది విద్యార్థులకు తాగునీరు కావాలి. అవసరమైన నీటిని ఇక్కడ ఈ RO ప్లాంట్లో తయారు చేస్తుంటాం. 50,000 లీటర్లు తాగునీరు విద్యార్థులకు అందించడంతో పాటు మరో 50,000 లీటర్లు వంటకి అందిస్తాం. తాగడానికి వంట కోసం ఉపయోగించే నీరు అన్ని విధాలా సురక్షితంగా ఉండేలా చూస్తాం. RO ప్లాంట్ అనేది రివర్స్ ఆస్మోసిస్ అనే విధానంలో నీటిని శుద్ధీకరించే ఒక ప్రదేశం. ఈ ప్లాంట్ ఒక రోజులో ఉత్పత్తి చేసే శుభ్రమైన నీరు పట్టణంలో నివసించే ఒక వ్యక్తికి 1.5 పాటు సరిపోతుంది. నిరంతరం ఇక్కడ పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు భోజనాలు సిద్ధం చేయడం ఈ వంటశాలకు సవాలుగానే ఉంటుంది. 1993 ఇక్కడ కేవలం 125 మంది విద్యార్థులుండేవాళ్లు. 2010 నాటికి ఆ సంఖ్య ఏకంగా 12,000 మందికి చేరింది. అప్పటి వరకు కూడా ఈ వంటశాలలో వంటకాల తయారీ మొత్తం ఎల్పిజితో మండే స్టవ్ల మీదే సాగుతుండేది. అయితే ఈ వ్యవస్థ పూర్తిగా శ్రమతో కూడుకున్నది. ఈ స్టవ్ల మీద ఒక్కో బ్యాచ్ భోజనం సిద్ధం చేయడానికి 6-7 గంటల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో మేము అనేక ప్రత్యామ్నాయాలు చూసిన తర్వాత స్టీమ్ కుకింగ్ ఉత్తమమనే నిర్ణయానికి వచ్చాం. దేశంలోని ప్రధాన భారీ వంటశాలల్లో ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. అంటే తిరుమల, వైష్ణోదేవి, షిరిడీలలో ఇప్పటికీ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. స్టీమ్ పద్ధతి ఎంచుకోవడంతో పైప్ లైన్ల నిర్మాణం కోసం మొత్తం అంతస్తుకి మార్పు చేశారు. ఈ స్టీమ్ వ్యవస్థను వంటశాల మొత్తానికి విస్తరించారు. అంటే ఒక్కో పాత్రకు వేరువేరుగా స్టీమ్ పైపులను బిగించారు. ఈ పైపుల్లో వేడి వృధా కావడం అంటూ
తూర్పు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని ఒక భారీ వంటశాల కేవలం వందల సంఖ్యలో కాదు, 50,000కి పైగా భోజనాలను ప్రతిరోజు సిద్ధం చేస్తోంది. తద్వారా భారతదేశంలోని కొందరు పేద విద్యార్థుల చదువుకి ఆ వంటశాల తనదైన సాయం అందిస్తోంది. క్రీడల్లోనూ విద్యల్లోనూ రాణించేందుకు ఆ విద్యార్థులకు సాధికారత కల్పిస్తోంది. పేద పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని నేను నిరంతరం ప్రయత్నిస్తుంటాను. బడి అంటే సొంతిల్లు అనే భావన కలిగేందుకు ఈ వంటశాల సాయపడుతోంది. ఒక్కో బ్యాచ్కి 8,000 మంది చొప్పున 3-4 బ్యాచ్లలో 25,000 భోజనాలు వడ్డిస్తాం. భోజనం, విద్య అనే ఉమ్మడి బాధ్యతను నెరవేరుస్తున్న ఈ భారీ వంటశాలను కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిర్వహిస్తోంది. భారతదేశంలోని ఒడిశా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లో అదొక తాజా ఉదయకాలం. భారీ సంఖ్యలో జనం ఆ గేట్ల వెలుపల నిరీక్షిస్తున్నారు. ఆ జనంలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లంతా వారి తల్లిదండ్రులతో పాటుగా పొరుగు గ్రామాల నుంచి ఆ పెద్ద నగరానికి వచ్చిన వాళ్లు. సెలవుల తర్వాత ఈరోజు వాళ్లు మళ్లీ బడిలో అడుగు పెట్టనున్నారు, అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోకి ప్రవేశించనున్నారు. గేట్లకి లోపల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వరుసల్లో నిలుచున్నారు. మీరంతా ఆన్లైన్లోకి వెళ్ళండి. గతేడాది ఇక్కడ చదివిన వాళ్ళు మళ్ళీ ఇక్కడే చేరే పనిని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. నీ పేరు చెప్పు. రామకృష్ణ. అంతేనా? అవును. లోపలికొచ్చే వాళ్ళ బ్యాగుల్ని వేర్వేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆరోగ్యానికి, భద్రతకు భంగం కలిగించే ఎలాంటి వస్తువున్నా దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఏంటివి, ఇంటి నుంచి తెచ్చుకున్నావా? సరే, మీ నాన్న పిలు, వెళ్ళు. పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళడం తల్లిదండ్రులకు కష్టమే. ఇవి మీ ఇంటి నుంచి పంపించారు కదా పిల్లల్ని తినమని, ఇక్కడికి ఇలాంటివి ఏమీ తీసుకురాకూడదు. వీళ్ళకిచ్చు. ఇందులో వేసే సేంద్రియ పదార్థాలను ఇది ముక్కలుగా చేస్తుంది. ఈ వ్యర్థాలకు నీళ్లు కలపడం ద్వారా ఇది ముద్దగా మారుతుంది. నిర్దిష్ట బ్యాక్టీరియాని దీనికి కలుపుతారు. అవి దీన్ని పులియబెట్టడం ద్వారా బయోగ్యాస్ ఏర్పడుతుంది. ఇందులో 50-80% మిథేన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు 75 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ని వంటశాలకు పంపుతారు. ఈ క్యాంపస్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉండడానికి చాలా కారణాలున్నాయి. జూడో సాధన ముమ్మరంగా సాగుతోంది. సంగీత అనే ఈ అమ్మాయి మ్యాట్ మీద పాదరసంలా కదులుతోంది. ఈ కళింగ ఇన్స్టిట్యూట్ లేకపోయి ఉంటే ఆ అమ్మాయి విద్యాభ్యాసం నిరాటంకంగా సాగేది కాదు. ఇతర చాలామంది అమ్మాయిల్లాగే ఆమెకు కూడా టీనేజ్లోనే పెళ్ళైపోయి ఉండేది. నిజానికి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలో విడిచిపెట్టడానికి కారణం వాళ్ళకి చదువు చెబుతారనే కాదు, ఇక్కడైతే 3 పూటలా తిండి పెడతారని. అందుకే ఇప్పుడిక్కడి మొత్తం విద్యార్థుల్లో అమ్మాయిల సంఖ్య 60% ఉంటుంది. నిజానికి అది చాలా కష్టమైన పని. తల్లిదండ్రులకు మేము అనేక విధాలుగా నచ్చజెప్తాం. నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి ఇక్కడ పరిస్థితి అర్థమవుతుంది. పిల్లల్ని ఇక్కడ వదిలేందుకు వాళ్ళు సిద్ధపడతారు. అంటే తామెలాగూ చదువుకోకుండా నిరక్షరాస్యులుగా మిగిలిపోయాం, తమ పిల్లలైనా నాణ్యమైన చదువు నేర్చుకోవాలని వాళ్ళు నిర్ణయానికి వచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లల విషయంలో వారి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రతిరోజు ఈ పాఠశాల శ్రమిస్తుంటుంది. అయితే విద్యార్థులకు ఇది తమ ఇల్లు అనే భావన కలగాలంటే అందుకు చాలా పెద్ద ప్రణాళిక అవసరం. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనే ఈ సంస్థ కనీసం 1 పూట తిండికి కూడా నోచుకుని ఒడిశాలోని దేశీయ గిరిజన తెగల పిల్లలకు అన్నం పెట్టడంతో పాటు విద్యాబుద్ధులు చెబుతోంది.
భారీ మొత్తాల్లో తాజా కూరగాయల మూటలతో నిండిన వ్యాన్లు ఇప్పుడే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆవరణలో అడుగు పెడుతున్నాయి. ఆ కూరగాయలను కిందికి దించాక వంటశాల సిబ్బంది వాటి బరువుని సరిచూస్తారు. ఎప్పట్లాగే ఈరోజు కూడా దాదాపు 1800 కిలోల తాజా కూరగాయలను భువనేశ్వర్ కటక్లోని స్థానిక రైతులు ఇక్కడికి పంపించారు. కూరగాయలు ఎక్సెట్రా మేము నేరుగా రైతుల నుంచే కొంటాం. రైతు మార్కెట్ ద్వారా వాళ్ళు నేరుగా ఈ కూరగాయలను మాకు అందిస్తారు. మేము నేరుగా రైతుల నుంచే కొంటాం, మధ్యవర్తులు ఉండరు కాబట్టి ఈ కూరగాయలన్నీ కూడా మాకు బెస్ట్ ప్రైస్కే లభిస్తాయి. 46 కిలోలు త్వరగా పాడయ్యే కూరగాయలను వండడానికి తీసుకెళ్లే వరకు కోల్డ్ స్టోరేజ్లోనే ఉంచుతారు. వంటగదిలో 25,000 భోజనాలను 3 గంటల కంటే తక్కువ సమయంలో వండే పని సాగుతోంది. కళింగ ఇన్స్టిట్యూట్లో తయారయ్యే ప్రతి భోజనంలో అన్నందే కీలక పాత్ర. అందుకే రోజు 1000 కిలోల బియ్యాన్ని వండి వారుస్తుంటారు. ఇంతటి భారీ స్థాయి కొనుగోలు కాబట్టి ఆ వ్యవహారం దాదాపు బోర్డ్ మీటింగ్ తరహాలో ఉంటుంది. సరే, తీసుకొచ్చారా? ఎన్ని కిలోలు తీసుకొచ్చారు? 200 కిలోలు సార్. అలాగే ఏ రేటుకి తీసుకొచ్చారు? 40 నుండి 50 రూపాయలు లోపు సార్. అలాగా ఇక్కడ గోడౌన్లోనే ఉన్నాం సార్. అవసరమైన బియ్యాన్ని వారానికోసారి కొనుగోలు చేస్తుంటారు. ఒక్కోసారికి 500 క్వింటాళ్లు లేదా 50,000 కిలోల వరకు కొంటూ ఉంటారు. కూరగాయల మాదిరిగానే బియ్యం బరువును కూడా సరిచూస్తారు. అలాగే బియ్యాన్ని పరీక్షించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. తప్పకుండా నాణ్యత చూస్తాం. ఆర్డర్ సందర్భంగా చూపించిన నాణ్యతలోనే బియ్యం సరఫరా చేశారా లేదా అని పరిశీలిస్తాం. నాణ్యత, బరువు లాంటి అన్ని అంశాలను ఈ సందర్భంగా మేము తనిఖీ చేస్తాం. ఇందులో ఏది సంతృప్తిగా లేకపోయినా ఆ బియ్యాన్ని తిప్పి పంపిస్తాం. ఇలా అన్నింటి నాణ్యతను జాగ్రత్తగా చూడడం తప్పనిసరి. ఎందుకంటే 6 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు కూడా ఈ పాఠశాలలో ఉన్నారు. మణీందర్ ఈ పాఠశాలలో అడుగు పెట్టే సమయంలో అతనికి 6 ఏళ్లు కూడా లేవు. 2011లో నేను ఇక్కడ 1వ తరగతిలో చేరాను. మా అమ్మ నాన్నలు వదిలేసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా బాధేసింది. వాళ్ళందరినీ నేను వదిలేసి వచ్చాను కదా, అందుకని చాలా బాధపడ్డాను. కానీ నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. మణీందర్ ఈ పాఠశాలకు అలవాటు పడ్డానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇప్పుడు అతనికి 11 ఏళ్లు. గణితంలో చురుగ్గా ఉండే ఆ కుర్రాడు చెస్ లో సహజ సిద్ధమైన ప్రతిభ కనపరుస్తున్నాడు. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. చెస్ ఆడటం వల్ల నాకు మ్యాథ్స్ బాగా వస్తుంది. ఎలాగైనా చెస్ మాస్టర్ కావాలన్నది నా కోరిక. మిగిలిన క్రీడాకారులకి శారీరకంగా బలాన్నిచ్చే ఆహారం అవసరం, కాగా మణీందర్ కి తెలివితేటలు పెంచే ఆహారం అవసరం. కళింగ ఇన్స్టిట్యూట్లోని భారీ వంటశాల ఆ కుర్రాడి అవసరాన్ని కూడా తీరుస్తోంది. మిగిలిన వంటకాలతో పోలిస్తే నాకు అన్నం దాల్మా బాగా నచ్చుతుంది, ఎందుకంటే దాల్మాలో ఎక్కువ కూరగాయలు ఉంటాయి. దాంతో నాకు వివిధ రకాల విటమిన్స్ లభిస్తాయి. అతని లాంటి ఎదిగే పిల్లలకు కేవలం 3 పూటల భోజనం మాత్రమే సరిపోదు, దాంతోపాటు అదనపు పోషకాలు కూడా అవసరం. పిల్లలకి పోషకాలు అందించడం కోసం ఆపిల్ సీజన్లో వాళ్ళకి యాపిల్ ఇస్తాం, ఆరెంజ్ సీజన్లో ఆరెంజ్లు ఇస్తాం, లిచ్చీ సీజన్లో లిచ్చీలు ఇస్తాం, అలాగే అమృత్ కూడా ఇస్తాం. ఇటీవల కళింగ ఇన్స్టిట్యూట్కి ఐక్యరాజ్య సమితి నుంచి స్పెషల్ కన్సల్టేటివ్ దక్కింది. అంతర్జాతీయ గుర్తింపు సంగతి పక్కన పెడితే మరో విషయంలోనూ కళింగ ఇన్స్టిట్యూట్ ఘనత సాధించింది. భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడ చేరడమే తప్ప బడి మానేసిన వాళ్ల సంఖ్య దాదాపుగా లేదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వాళ్ళు ఇంటికి వెళ్తారు, 2 నెలలు అక్కడే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇక్కడ డ్రాప్అవుట్ల సంఖ్య దాదాపు 0. వంటశాలలో మరోసారి భోజనాల తయారీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈసారి రాత్రి భోజనం కోసం వండుతున్నారు.
మధ్యాహ్న భోజనంలా కాకుండా రాత్రి భోజనం పూర్తిగా శాకాహారంగానే ఉంటుంది. పగటిపూట తయారీతో పోలిస్తే రాత్రిపూట వండే వంటకాల పరిమాణం తక్కువగా ఉంటుంది. ఉదయం వంట కోసం 4200 కిలోల బియ్యం ఉపయోగిస్తాం. రాత్రిపూట కొంచెం తక్కువగా 4000 కిలోలు ఉపయోగిస్తాం. ఉదయం పూట భోజనంలోకి 2400 నుంచి 2600 కిలోల కందిపప్పు ఉపయోగిస్తాం. అదే రాత్రిపూట మేము 2000 కిలోలు మాత్రమే ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఉదయం పూట 1600 కిలోల బంగాళదుంపలు, అలాగే రాత్రిపూట కూడా 1600 కిలోల బంగాళదుంపలే ఉపయోగిస్తాం. ఇంకా అంతేకాకుండా కూరగాయలు మాత్రం 23-24 క్వింటాళ్ళు వండుతుంటాం. అంటే 2300 కిలోగ్రాములు 2400 కిలోగ్రాములు వండుతూ ఉంటాం అన్నమాట. తూర్పు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని ఒక భారీ వంటశాల కేవలం 100 సంఖ్యలో కాదు 50,000 పైగా భోజనాలను ప్రతిరోజు సిద్ధం చేస్తోంది. తద్వారా భారతదేశంలోని కొందరు పేద విద్యార్థుల చదువుకి ఆ వంటశాల తనదైన సాయం అందిస్తోంది. క్రీడల్లోనూ విద్యల్లోనూ రాణించేందుకు ఆ విద్యార్థులకు సాధికారత కల్పిస్తోంది. పేద పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని నేను నిరంతరం ప్రయత్నిస్తుంటాను. బడి అంటే సొంతిల్లు అనే భావన కలిగేందుకు ఈ వంటశాల సాయపడుతోంది. ఒక్కో బ్యాచ్కి 8000 మంది చొప్పున 3-4 బ్యాచ్లలో 25,000 భోజనాలు వడ్డిస్తాం. భోజనం, విద్య అనే ఉమ్మడి బాధ్యతను నెరవేరుస్తున్న ఈ భారీ వంటశాలను కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిర్వహిస్తోంది. భారతదేశంలోని ఒడిశా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లో అదొక తాజా ఉదయకాలం. భారీ సంఖ్యలో జనం ఆ గేట్ల వెలుపల నిరీక్షిస్తున్నారు. ఆ జనంలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లంతా వారి తల్లిదండ్రులతో పాటుగా పొరుగు గ్రామాల నుంచి ఆ పెద్ద నగరానికి వచ్చిన వాళ్లు. సెలవుల తర్వాత ఈరోజు వాళ్లు మళ్లీ బడిలో అడుగు పెట్టనున్నారు. అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోకి ప్రవేశించనున్నారు. గేట్లకి లోపల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వరుసల్లో నిలుచున్నారు. గత